వెల్కమ్ టు బీవీఆర్టీవీనిరోజు మనం వరంగల్ జిల్లాకి రావడం జరిగింది ఇక్కడ వరంగల్ జిల్లాలో మనతోని బిఎస్పీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుండాల మదన్ కుమార్ గారు మనతోనే ఉన్నారు యాక్చువల్ ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్పాలి ఇప్పుడు బిఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్టీకి రిజైన్ చేసి బిఆర్ఎస్ వైపు టర్న్ అయ్యారు అంటే ఇక్కడ బిఎస్పీకి మనుగడ అనేది ఉంటుందా ఉండదా అనే సంక్షోభంలో కొంత క్వశ్చన్ మార్గం ఉన్నటువంటి పరిస్థితి అలాగే ఫోన్ ట్యాపింగ్ పైన ఒక సీనియర్ నాయకుడిగా గుండాల మదన్ కుమార్ గారి వర్షన్ ఏ రకంగా ఉండబోతోంది అలాగే ఎమ్మెల్సీ కవిత గారి అరెస్ట్ పైన ఒక సీనియర్ హోదాలో ఉన్నటువంటి వర్షన్ అనేది ఏ రకంగా ఉండబోతోంది సో ఇక్కడ బీఎస్పీ పార్టీ అనేది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో ఏదైనా పార్టీతో టైప్ అయ్యే అవకాశం ఉందా ఐ మీన్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా ఉందా లేదా సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్తే వెంకన్న గారు బాగున్నారా ఓకే సార్ ఫస్ట్ హౌ ఇస్ యోర్ ఫీలింగ్ సార్ నిజంగా మీరు జిల్లా అధ్యక్షులు అనే స్థాయిలో ఉన్నారు గత వన్ మంత్ నుంచి సో ఈ ఒక్క నెలలో పార్టీ బలపేతం కోసం మీరు ఏం చేస్తూ ఉన్నారు నేను అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మేము కార్యాచరణ చేసుకోబోతా ఉన్నాం మై మహబాద్ మరియు వరంగల్ పార్లమెంటు అక్కడ ఎస్టీ వచ్చింది ఇక్కడ ఎస్సీ వచ్చింది అభ్యర్థుల నుండి వాళ్ళ బయోడేటాలు తీసుకొని రాష్ట్ర అధ్యక్షునికి పంపిస్తూ ఉన్నాం మరి దానికోసం నిర్మాణం చేసుకుంటూ నియోజకవర్గాల కమిటీలు జిల్లా కమిటీలు బూత్ కమిటీలు వేసుకొని ప్రచార కార్యక్రమాలు చేసుకోవడానికి మేము సమాయత్తం అవుతూ ఉన్నాం ఇరవై ఒకటో తారీఖు నాడు హైదరాబాదులో మాయావతి మేడం గారితో భారీ బహిరంగ సభ ఉంది ఆ సభ కోసం విజయవంతం చేయడానికి కూడా మేము ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఈరోజు ఆ రివ్యూ మీటింగ్ కూడా ఉంది వరంగల్ జిల్లాది నేను హ్యాపీగా ఉన్నాను ఈ కార్యక్రమాలు సిద్ధాంతాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను ఓకే సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పటివరకు మీరు హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి మీ కార్యాచరణ మీరు వ్యక్తం చేస్తా ఉన్నారు కాకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక వ్యక్తి సో అలాంటి వ్యక్తి మీ పాయింట్లో ఉన్నప్పుడు ఒక బూస్టింగ్ అనేది ఉండేది ఇప్పుడు ఆ వ్యక్తి బీఆర్ఎస్ వైపు టర్న్ అయ్యారు అంటే మీకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందా యాక్చువల్లీ నష్టం అనేది జరిగితే ఎలాంటి కారణాల రీత్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బయటకు వెళ్ళడం జరిగింది అసలు ఏం జరిగింది మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటిది నిజానికి బిఎస్పిలోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత ఆయన ఒక ఐపీఎస్ ఆ పదవికి రాజీనామా వచ్చిన తర్వాత చాలా బూస్ట్ వచ్చింది చాలా కొత్త కేటర్ వచ్చింది నాలాంటి వాళ్ళు కూడా నేను టీఆర్ఎస్లో కేసీఆర్ ఎంబడి అనుబంధంగా ఇరవై సంవత్సరాలు పనిచేసి ఒక కాకితీయ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉండి కూడా మరి ఇక్కడ పరిపాలన నచ్చక వీళ్ళ నియంత పాలన చూసి అక్రమాలు చూసి నేను వెళ్ళిపోవాలని చెప్పి మళ్ళీ ఎవరున్నారు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ నేను కాంగ్రెస్ను బీజేపీని ఆలోచించకుండా బహుజనవాదం ఎస్సీ ఎస్టీలు బీసీలే రేపు రాజ్యమేళాలనే సిద్ధాంతాన్ని నడిపిస్తున్న పార్టీ బీఎస్పీ పార్టీ కాబట్టి ఆర్ఎస్ ప్రభుత్వం కుమార్ వచ్చిన తర్వాత ఇది డెఫినెట్గా లెత్తది ఎస్సీ ఓట్ బ్యాంక్ పద్దెనిమిది శాతం ఉంది బీసీ లేదు యాభై రెండు శాతం ఉంది ఎస్సీ లేదు పది పదిహేడు పదమూడు శాతం ఉంది ఇవన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలు కలిస్తే ఖచ్చితంగా చాలా సీట్లు బీఎస్పీ గెలుతాయనే కాన్సెప్ట్తో వారు రావడం దాన్ని నేను కూడా ఏకీభవించి పాటలు చేరినం చేసినాక ఓట్లు రాకున్నా కూడా ఈ ఎన్నికలలో మేము చెప్పిన రివ్యూ మీటింగ్లలో ఈ ఎన్నికలలో మనకు ఓట్లు పడకపోవడం అది కాంగ్రెస్ వైపు ఉన్న గాలి అది మన ఓట్లన్నీ కూడా అటు డైవర్ట్ అయినాయి అంటే కేసీఆర్ని గద్దదించడానికి ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీనే చూసిండు ప్రజలు మాకు చెప్పిండ్రు మీకు భవిష్యత్తు ఉంటుంది మీరు ఈసారి ఆగండి ఈసారి నేను దెబ్బ కొట్టాలంటే ఓట్లన్నీ చీలద్దు అనే పద్ధతిలో వాళ్ళే ప్రజలే మాకు చెప్పిన సందర్భాలున్నాయి మేము ఇవన్నీ కూడా ఆర్ఎస్ అని చెప్పినాం ఇప్పుడు బాధపడద్దు సార్ ఆ ఓట్లు మనయే కానీ అటు డైవర్ట్ అయినాయి రానున్న కాలంలో మనకు పడితే అని చెప్పినాం మరి ఆయన కూడా వ్యక్తిగతంగా ఏ బాధలు ఉన్నాయో ఏ ఇబ్బందులున్నాయో మనం ఊహించలేం ఎవరికైనా ప్రవీణ్ కుమార్ గారు తన వ్యక్తిగతంగా ఆలోచించి మరి ఈ బహుజన ఉద్యమాన్ని విడిచి పోవడం ఒక ఇంత బాధ మా అందరిని కూడా చాలా బాధలో గురి చేసి గురి చేసింది ఆయన ఎంబడి వచ్చిన కొంతమంది కూడా పోవడం వారు పోతూ పోతూ టీఆర్ఎస్కి పోవడం ఏ పార్టీనైతే దుమ్ము దులిపి అధికారం కోల్పోవడానికి అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే ఈవెన్ కాంగ్రెస్ బీజేపీల కంటే ఎక్కువ కూడా ఆయన చేసిన విధానాలను ఆయన చేసిన అక్రమాలను ఆయన చేసిన పరిపాలనను అస్తవ్యస్త పాలనను నియంత పాలన ఎండగడుతూ ఇవాళ ఆయన దిగిపోవడానికి కారణం మరి నా కేసీఆర్నే గద్దె దించడానికి కారణమైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కేసీఆర్ ఎందుకు రమ్మన్నాడు మళ్ళీ ఆయనకు ఎంపీ టికెట్ ఎందుకు ఇస్తాడు ఈయన దాంట్లోకే ఎందుకు పోయిన ఒక వెయ్యి క్వశ్చన్లతో సమానం ఇది ఇన్ని డౌట్లు వస్తూ ఉన్నాయి జనరల్గా ఒక ఐపీఎస్ అధికారి నేనే నన్ను న్ కూడా రమ్మని అన్నారు అంటే నేను రానున్న నేను టీఆర్ఎస్నే ఉన్నా వాళ్ళ పాలన చూసిన వాళ్ళ మనస్తత్వం చూసిన నేను మొన్నడానికి వాళ్ళనే తిట్టి వాళ్ళ అధికారం దించేయాలని పట్టుదలతో ఉండి మేము దించేసిన వాళ్ళం నేను మళ్ళాకి వచ్చి కేసీఆర్ గొప్పోడు ఆ మేము మొన్న చెప్పింది తప్పు ఇప్పుడు మంచోడు ఈ విధమైన మాటలు చెప్పడం మాకు ఇష్టం లేదు మేము రామని చెప్పినాం మరి ఒక ఐపిఎస్ అధికారి ఆయన దాన్ని ఎట్లా సమర్థించుకుంటాడో ఈయన సమర్థిస్తే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అని వేచి చూడాలి అది నాగర్ కర్నూల తేటతెల్లం తేటతల్లం అయిపోతుంది ఒకవేళ నాగర్ కర్ణుల ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రభుత్వం మరో గెలిచింది అనుకో ప్రజలు ఆయనని ఓ నీ చేరికే కరెక్టే నువ్వు మంచి పని చేసినావు మొన్న తిట్టినావు ఇలా మల్లబోయినావు అందుకే మేము ఓట్లు వేసినావు ఓకే నువ్వే వీరుడు అని అనుకోవాలి మనం ఓడిపోతే బాబు నీ నిర్ణయం తప్పు నువ్వు చేయాల్సింది కాదు నువ్వు ఇంకేటన్నా ఆలోచించేది ఉండే మీ వాదన ఉండదు అనేది తేలిపోతుంది ఆయనకైతే రిఫరెండమే ఈ ఎన్నికలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఈ ఎన్నికలు రిఫరెండమే నిర్ణయం మీదనే రిఫరెండమ్ అని నేను అనుకుంటాను ఓకే సార్ ఇక్కడ మీ బిఎస్పి పార్టీ అనేది ఒకనొక టైంలో వేరే పార్టీతో పొత్తు పెట్టుకునే యోచనలో ఉన్నట్టు కొంత సమాచారం ఇప్పుడు ఆ పొత్తు అనేది ఇప్పటికీ అంటే ఆ ప్లానింగ్స్ అనేది ఇప్పటికీ ఉందా అసలు పొత్తుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏముంది మీ దగ్గర ఈ పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు మాయావతి మేడం గారు ఏ పార్టీతోని పొత్తు లేదు అనేది డిసైడ్ చేసి చెప్పింది కానీ ఇక్కడ రాష్ట్ర శాఖ మేము లోకల్ వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాం అమ్మా మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే జాతీయ పార్టీలు కాకుండా అంటే కాంగ్రెస్ అటు కూటమి కాకుండా ఇటు ఎన్డీఏ కూటమి బీజేపీతో కాకుండా ఎవరైనా లోకల్ పార్టీలతో ఉంటే మీరు పొత్తు పెట్టుకోండి అని పర్మిషన్ మొదట్లో ఇచ్చింది ఇచ్చినాక వీరు బీఆర్ఎస్ తోని పొత్తుకు రెండుసార్లు పోయి మాట్లాడి చర్చలు పెట్టి వాళ్ళు రెండు ఎంపీ టికెట్లు వాళ్ళు ఇస్తారన్నారు మాకు మూడు కావాలని ఆర్ఎస్పి గారు చెప్పడం ఇదంతా బాగానే ఉంది ఓకే పొత్తుండని అన్ని పార్టీలు కూడా పొత్తుతోనే పోతే ఎన్నికలలో ఎవరికి సొంత బలం ఉండదు పొత్తుంటే వాళ్ళ కొద్దిగా ఉపయోగం మాకు కొద్దిగా ఉపయోగం అనుకున్నాం మా జెండా మీదనే వచ్చి పనిచేస్తారు వాళ్ళే టీఆర్ఎస్ వాళ్ళు అనుకున్నాం మేము ఓకే అన్న క్రమంలో మళ్ళీ ఎందుకో మేడం యూటర్న్ తీసుకుంది దాని కారణాలు ఏమో అది మాకు తెలియదు బీఆర్ఎస్ తోని పొత్తొద్దు అంటే అప్పటికే కవిత ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయింది మరి టిఆర్ఎస్ పార్టీ బాగా డౌన్ఫాల్ అవుతుంది క్రైసిస్లో పడబోతూ ఉంది అంతం కాబోతూ ఉంది ఆ పార్టీతో మనకు పొత్తు ఉంటే మళ్ళీ ఆ వాళ్ళు చేసిన పాపాలన్నీ మనకు కొంత అంటుతాయనే ఉద్దేశంతో మేడం యూటర్న్ తీసుకున్నట్టుంది యూటర్న్ తీసుకున్న వెంటనే అగో మేము ఒకసారి మాటిచ్చినాం మళ్ళీ వెనక తగ్గేది లేదు అని ఇటు వెంబడి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరడం అంటే ఇదంతా ప్రీ ప్లాన్గా అనుకోని వెళ్ళినట్టుగా పార్టీ రాజీనామా చేసి ఆర్ఎస్ ప్రమేయంలో పోయినట్టుగా అనిపించింది ఓకే సార్ ఇక్కడ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఒకటి మీరు ఇక్కడ ఎమ్మెల్సీ కవిత గారి అరెస్ట్ ని మీరు ఎలా చూస్తున్నారు సార్ అంటే పార్టీలకి అతీతంగా చెప్పండి ఒక సీనియర్ నాయకుడిగా సార్ మనకు మన అందరికి తెలుసు ఓపెన్ సీక్రెట్ రోజు యూట్యూబ్ లల్లా రోజు చర్చ జరుగుతూ ఉంది సంవత్సరం కిందనే ఈ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది అప్పుడు ఈమె పేరు ఎంటర్ అయింది ఆ ఆ నలుగురు పేర్లు ఉన్నోళ్ళు కూడా అందరూ ఒక టీము వీళ్ళ పీఏలు వీళ్ళ చార్టర్డ్ అకౌంటౌంట్ వీళ్ళు వాళ్ళు లావాదేవీలు చేసిండు దీంట్లో ఢిల్లీ సీఎంను ముడుపులు ముట్టినాయి నగ్న సత్యాలు విచారణలు బయటపడ్డాయి అరెస్ట్ అనేది ఎన్నికల ముందంతా ఈడీ ఈడి పని చేసుకుంటూ పోతుంది వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఎప్పుడు చేయకూడదు ఏం సంగతి అని ఉంటుంది వాళ్ళు ఏదో రాజకీయ వ్యక్తులు చెప్తే చేష్టలు కాదు ఆ సంస్థలు వీళ్ళు అంటారు అది సెంట్రల్ గవర్నమెంట్ చేతులు నడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ చేతి నడుతుంది అంటే అప్పుడే చేస్తాయి కదా మరి ఇప్పుడు ఎందుకు చేస్తారు సో ఆ కాలం వచ్చింది వాళ్ళకన్నీ ఇన్వెస్టిగేషన్ పూర్తయింది చేసిండు ఈమె చేసింది పూర్తిగా తప్పు అధికారం డాడీ సీఎం అని అన్న మంత్రి అని నేను ఎమ్మెల్సీని ఎంపీని అని దాన్ని అడ్డం పెట్టుకొని విపరీతమైన పనులు చేసి ఆస్తులు సంపాదించడానికి ప్రయత్నం చేసిండు దానికి ఇవాళ అనుభవిస్తూ ఉన్నారు ఇవాళ ఈడీ కోర్టు కానీ రేపు సిబిఐ కోర్టు కానీ ఖచ్చితంగా వాళ్ళను శిక్ష పడేలాగా చూస్తారు అది ఇవాళ ముఖ్యమంత్రులు చాలా మంది ముఖ్యమంత్రులే జైలు అవి కూర్చున్నారు లెక్క కాదు కదా చట్టంలో ఓకే సార్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అని చెప్పేసి అనుకోవచ్చు ఫోన్ ట్యాపింగ్ సార్ అనే ఏదైతే జరుగుతూ ఉందో దీనిపైన మీ వివరణ ఏంటి సార్ ఇది నేను సంవత్సరం కిందనే చెప్పిన సార్ మాకు విత్ ఇన్ పార్టీలనే మాకు చర్చ జరిగింది మన ఫోన్లు అన్నీ ట్యాప్ అవుతున్నాయి మన ఫోన్లన్నీ ట్యాప్ అవుతున్నాయి అని చర్చ జరిగింది ఎట్లా ట్యాప్ అవుతున్నాయి ఏంటంటే లేదు లేదు లోకల్ ఎమ్మెల్యేలు ఎవరెవరికైతే నాయకులు పడరో అంటే ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న నాయకులు అందరి ఫోన్లన్నీ అధిష్టానం పంపిస్తాను వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఒక ఆఫీస్ తీసుకొని ఎక్కడో తెలియదు మాకు ఒక పెద్ద నాలుగు అంతస్తుల ఆఫీస్ తీసుకొని ఆఫీస్లో ఈవెన్ వాట్సాప్ చాట్స్ని కూడా ఈవెన్ వాట్సాప్ కాల్లో కూడా అవి రికార్డ్ అయ్యే టెక్నాలజీ తెచ్చుకొని చేస్తున్నారు జాగ్రత్తగా ఉన్నారని మాకు వన్ ఇయర్ టూ ఇయర్స్ బట్టే మాకు తెలిసింది తెలిసినా మేము అనుకున్నాం అప్పుడు మాది ఏంది మేము చిన్న నాయకులు మాది ఫోన్ రికార్డ్ చేసుకుంటే ఏంది ఏం చేస్తావు మేము వ్యతిరేకం కాకపోతే కేసీఆర్కి ఇది చేస్తే బాగుండు అది చెత్త బావుండు మంచివాడు కాదు అది ఇది అంటం కావచ్చు అంతవరకే పెద్ద దుర్మార్గమైన ఇల్లీగల్ యాక్టివిటీ మా దగ్గర ఉండి మేము పట్టించుకోలే మొన్న ఇది బయటకు వచ్చిన తర్వాత ఇది చూస్తే అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత దూరం పోయింది దేశ రక్షణ ఉంటుందా రాష్ట్ర రక్షణ ఉంటుందా ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసి అంటే అధికారులను అధికారులను తీసుకొచ్చి రావు వెల్మ కమ్యూనిటీకి సంబంధించిన అధికారులను తీసుకొచ్చి ఒక టీమ్గా ఏర్పాటు చేసి అంటే వెల్మోళ్ళందరూ మళ్ళీ రేపు ఎంత బలపడాలా ఆర్థికంగా వెల్మ నాయకత్వం బయటికి రావాలా వేరే ఎవడన్నా బయటకు వస్తే వాళ్ళని ఎట్లా తొక్కాలా ఈ పద్ధతిలో ప్రతిపక్షాలను లేకుండా ఇల్లీగల్ దందాలను కూడా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బు లాక్కోవడం ఎవరైనా ఇల్లీగల్ దందాన్ని చేస్తే నీకు ఎట్లా తెలిసినా కూడా చట్టపరంగా కోర్టుకు పంపించి ఆ డబ్బులు అక్కడ తీసుకొని చేయాలి అట్లా కాదు వీళ్ళే పోలీస్ నీ రికార్డు చూపించి చేయడం అంటే అధికారులకు ఫోన్ ట్యాపింగ్ అని ఇల్లీగల్గా ఇచ్చింది కదా అది ఇల్లీగల్ యాక్టివిటీ ఆ ఇల్లీగల్ యాక్టివిటీ ఒక కేసీఆర్ కేటీఆర్ చెప్పే లిమిట్ కనుక ఉంచలే వాళ్ళుగా ఇక అధికారులు ఏం చేసిండు పోలీస్ అది పోలీస్ బ్రెయిన్ మనకు తెలుసు ఈవెన్ కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేసిండు కేసీఆర్ ఫోన్ ట్యాప్ చేసిండు కవిత ట్యాప్ చేసిండు అంటే వీళ్ళకి ఎవరైతే పనప్ప చెప్పిండో అధికారులది కూడా ట్యాబ్ చేసి అడిగిపెట్టుకున్నాడు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే రేపు దొంగతనం అంత బయటపడ్డప్పుడు ఇగో మీదేం తక్కువ ఉన్నదా మీరు చేయమంటేనే చేసినా అనేది కూడా రికార్డ్ చేసి ఉన్నది వీళ్ళని ఇరికేయడానికి అధికారులు బాగా పర్ఫెక్ట్ ఉంటారు సో ఇప్పుడు అంతా బయటకు వస్తాను ఇప్పుడు వాళ్ళే చెప్తాను అంటే దొంగలు దొంగలు కొట్టుకుంటే వాళ్ళ అసలు విషయాలు బయటకు అన్నట్టుగా నువ్వు చేయమంటేనేవి చేసినా కదా ఒక పార్టీ చేయమంటేనే అధికార పార్టీ చేయమంటేనే చేసినా మేము మాకేమి ఇంట్రెస్ట్ అని వాళ్ళు అంటేనే ఉన్నారు ఆ ఎవరన్నారు అనేది బయటకు వస్తాయి ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడినా కూడా ప్రూఫ్లు సీడీస్ బయటకు వస్తాయి ఈ అధికారులు అంతటితో ఒక అధికార పార్టీ వరకు ఆగకుండా వాళ్ళు సినిమా ఇండస్ట్రీ మీద మంచి మంచి ఆడవాళ్ళ ఫోన్ ట్యాప్లు వినడం వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం డబ్బులు వసూలు చేయడం వాళ్ళను వాడుకోవడం వ్యాపారవేత్తం గో గోల్డ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ హైదరాబాద్లో టాప్ ఫిఫ్టీ మెంబర్స్ అధిక బాగా ఆర్థికంగా ఉన్న టాప్ ఫిఫ్టీని తీసుకొని వాళ్ళ ఫోన్లు వాళ్ళ బిజినెస్లో ట్యాప్ చేయడం ఆధారాలు దొరకవటం ఇల్లీగల్ దొరకవటం ఇగో మాది ఉంది కేసు పెట్టాలన్నా లోపల పోతావా పైసలు ఇస్తావా ఈ విధంగా అధికారులు ఎన్ని కోట్లు చేసిండో లెక్క బయటపడుతుంది ఇప్పుడు కరెక్ట్ విచారణ చేస్తే ఇదే కాకుండా ఒక కంపెనీ అయినా చేసిండు వాళ్ళ కంపెనీ రాయించుకున్నారట లేకుండా చేస్తావు చంపేస్తాం మేమే అన్ని అని ల్యాండ్లు రాయించుకోవడం ఈ ఫోన్ ట్యాపింగు ఎంతవరకు పోతుందంటే రేపు ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే స్థాయికి పోతుంది అంటే ఏ ప్రభుత్వమైనా ఈ విధంగా నీచాన్ని నీచాన్ని ఒడగొడితే అసలు ఏంది పరిస్థితి అని సో ఖచ్చితంగా దీని ఎన్నుకున్న నాయకులు అందరు వస్తారు నాయకులు అంటే అధికార పార్టీ నాయకులు వేరేవరు ఇన్వాల్వ్ కాలే అధికార పార్టీ కేటీఆర్ సంతోషు కేసీఆర్ కవిత ఈ టీము అంత వెల్మటి వెల్మ బ్యాచ్ ఈ వెల్మ బ్యాచ్ అంతా బయటకు వస్తారు వీళ్ళందరూ కటకటాలు లెక్క పెట్టాల్సిందే లేదు అంటే ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని నమ్మరెవరు అంటే వాళ్ళకి ఏదో సాయం చేసిన మెసేజ్ ఓకే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీ పార్టీ నుంచి కదా అంటే మీకు కూడా వేరే పార్టీ నుంచి వెళ్ళి ఆహ్వానాలు వచ్చాయనే బయట వినిపిస్తా ఉంది ఇప్పటికి స్టిల్ వాస్తవమా వాస్తవమే సార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోతు పోతూ కూడా మాకు కూడా రండి పోదాం అన్నారు మీ రాజకీయ జీవితం మాది నేను చూసుకుంటా అన్నారు కానీ మీరు వేరే పార్టీకి పోతే ఆలోచించటం కానీ నేను ఇన్ని రోజులు పనిచేసిన ఆ పార్టీ విషయం నాకు అన్నీ తెలుసు నీకంటే ఎక్కువ తెలుసు అక్కడ ఏం జరుగుతుందో నేను చెప్పగలుగుతా మేము రాలేమని చెప్పినాము నాకు బీజేపీ నుంచి వెళ్ళి ఆఫర్ వచ్చింది కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఆఫర్ వచ్చింది ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్టీని క్రైసిస్లో పడేసి కొన్ని ఆయన పెట్టుకున్న జిల్లా అధ్యక్షులను ఆయన పెట్టుకున్న స్వేర తీసుకొని పోయి పార్టీని డ్యామేజ్ చేసిన టైంలో నేను కూడా తొందరపడి ఎటో పోయి చేయడం నాకు మంచిగా అనిపించలేదు ఈ పార్టీ సిద్ధాంతాలు కా మన్నవారి కానిసీరాము గారు ఒకరే అంటారు ఈ పార్టీకి బాగా ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయండి ముందు తీసుకుపోవడం మీ వల్ల కాకపోతే కనీసం అక్కడే ఉండని అండి దాన్ని వెనక్కి తీసుకురావద్దు అంటారు సో దాన్ని డ్యామేజ్ చేయొద్దు సిద్ధాంతాలు డ్యామేజ్ చేయద్దు సో నా వల్ల నేను జిల్లా అధ్యక్షునిగా కొంత పీరియడ్ చేస్తా అని చెప్పిన మా రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకరణ గారికి నాకు వీలు కానప్పుడు నాకు వ్యక్తిగతంగా వీలు కానప్పుడు ఆర్థికంగా వీలు కానప్పుడు లేదు నాకు ఇంకో పార్టీలో పోవాలి నాకు మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నప్పుడు నేను ఓపెన్గా చెప్పి నిన్నేం తీసుకొని వెళ్తా ఈ పార్టీలు ఎవ్వరు పర్మనెంట్ కాదు చాలామంది నేను కాకపోతే నా తర్వాత గొప్ప నాయకులు వస్తారు కొంతమంది నాయకులు పోతుంటారు పార్టీ అంటే అలాగా ఇళ్ళు ఎవరు ఆర్ఎస్పని పోయినంత బాధపడేది లేదు రేపు మదన్ కుమార్ పోయినా బాధపడొద్దు ఇంకో కొత్త వ్యక్తులు వస్తారు కొత్త రక్తం వస్తారు సిద్ధాంతాలు నచ్చితే వీలైతే ఇల్లనే ఉండి పనిచేస్తాం ఈ పార్టీలో పొవుడు వచ్చుడు ఎట్లుంటుందంటే సార్ నేను మాయావతి కేంద్రంలో ఉంటుంది రాష్ట్రంలో రాష్ట్ర శాఖ ఉంటుంది ఈ ఇద్దరికి నా పనితనం తను నచ్చబ వాళ్ళు నన్ను వాళ్ళు తీసేస్తారు అంటే పొమ్మన లేకనే పొగబెడతారు మనం పోయేటట్టు చేస్తారు ఇంటర్నల్గానే ఇండైరెక్ట్గానే పొమ్మనటేట్ చేస్తారు లేదు నాకు కూడా వీళ్ళ సిద్ధాంతాలు నచ్చలేదు మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు ఈ మారతలేరు వీళ్ళు అన్నప్పుడు నేను కూడా వెళ్తా ఇదేదో పార్టీ మారంగానే ఏదో ప్యాకేజీ తీసుకొని పోవుడు ఏదో స్వార్థానికి పోవుడు అది చాలా తక్కువ రేర్గా అప్పటిదప్పుడు పదవి ఇస్తానంట ఇప్పుడు మొన్న నారమీణ్ కుమార్ నీకు ఎంపీ టికెట్ ఇస్తే నువ్వు రాంటే పోయిండు అది కొద్దిగా రాంగ్ సో ఇంకోలు కడియం కావే అందులో టికెట్ వచ్చింది ఉన్న పరంగా టక్కన మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు రాగానే అడిగిపోయింది అక్కడ కొంత డబ్బు మరీ తీసుకొని ఇటు వచ్చినట్టు తెలిసింది అంటే ఇవి నైతిక అవి ప్రజలు యాక్సెప్ట్ చేయరు కానీ ఎవరైతే అక్కడ పని చేయలే ఇమిడే లేకుంటున్నాయా ఆయనకు నచ్చినట్టు లేదు కాబట్టి ఆయన పోయిండు ఇల్లు పోయిన కాడేమన్నా డబ్బులు వచ్చినాయా పోయిన కాడేమన్నా ఇమ్మడే పదవి వచ్చిందా ఎందుకోసం పోయిందా అని ఆలోచిస్తారు వాళ్ళు ఈయన ఉద్దేశం మంచిదా కానీ మళ్ళీ మదన్ కుమార్ అంటాడు డబ్బున ఇల్లుంటే బహుజనవాదే బీసీఎస్సీ ఎస్టీల కోసమే పనిచేస్తా మా ముద్రాల కోసం పనిచేస్తా రేపు ఇంకేదైనా పార్టీకి పోయినా కూడా మళ్ళా బీసీ ఎస్సీ వాదన మాత్రం నా ఎంబడే ఉంటుందని యా ఓకే సార్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సెవెంటీన్కి అవుట్ ఆఫ్ సెవెంటీన్ ఉన్నటువంటి పార్లమెంట్ అన్ని సీట్లలో మీ బీఎస్పీ బరిలో దిగబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది క్లియర్ కట్ గా ఉంది కానీ ఇక్కడ లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లలో ఒక్క సీట్ని కూడా మీరు కనీసం చేసుకోలేకపోయిల్ ఈ ఎంపీ సీట్లలో కనీసం వన్ టూ అయినా సరే మీరు ఎలా కైవసం చేసుకుంటారు మీ ముందు స్ట్రాటజీ ఏంటిది అసలు ఏం చేయబోతున్నారు మీరు చెప్పేది వాస్తవం ఎమ్మెల్యే ఎన్నికలలో మాకు ఓట్ పర్సంటేజ్ తగ్గింది కాంగ్రెస్ గాలి వల్ల కాంగ్రెస్ తుఫాన్ లాగా వచ్చింది వచ్చి ఆల్టర్నేటివ్ కేసీఆర్కు ఆల్టర్నేటివ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని చూసి ఓటు ఎక్కడే దుబారా కావద్దు డైరెక్ట్ ఓట్ ట్రాన్స్ఫర్ కావాలని మాకు వేయకుండా ఈవెన్ బీజేపీ కూడా వేయకుండా అటు వేసిండ్రు కానీ యాక్చువల్గా ముందు కంటే లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎలక్షన్ చూసినట్టయితే మా ఓట్ పర్సెంట్ టూ హండ పర్సెంట్ రెండున్నర శాతం రెండున్నర శాతానికి మొన్న ఒకటి పాయింట్ ఏడు శాతానికే పడిపోయింది కానీ మా శ్రమ ఈసారి ఇంత పొటెన్షియల్ వ్యక్తులు నూట పదిహేను నియోజకవర్గాలు గల మేము పోటీ చేసి నిలబడి ఆర్స్పమైన పాదయాత్రలు సమస్యలు అన్నిటి మీద చేసినా ఓటు తగ్గిందంటే అది మా వైఫల్యం కాదు ప్రజలు ఇంకోరికి పట్టం కట్టడానికి మాకు ఓటు రాలేదు కానీ ఈసారి అట్లా కాదు ఇది పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి లోకల్ ఇంపాక్ట్ ఉండేవి కాబట్టి జాతీయ రా ఎన్నికలు కాబట్టి ఏనుగుర్తుకు మాయావతి గౌడ గారు కూడా ఒక ప్రధాన ము నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసింది ఈసారి అవసరమైతే ప్రధానమంత్రి రేసులు ఉండే వ్యక్తి ఇవాళ యూపీలో కానీ మిగతా రాష్ట్రాలలో బీఎస్పీకి మంచి అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు సో ఏపీలో కూడా బీఎస్పీ బాగా టికెట్లు అనౌన్స్ చేసి ప్రచారం బాగా చేసుకుంటా ఉన్నారు అక్కడ నాయకులు అనేది ఇక్కడైతే మాకు ఓటు పర్సెంట్ బాగా పెరుగుతుంది గెలుపు ఓటములు ప్రభావం ఎంత చూపిస్తామో తెలియదు కానీ నాకు తెలియదు ఓటు పర్సెంట్ అయితే బాగా పెరుగుతుంది ఒకవేళ కొన్ని కొన్ని చైతన్యం ఉన్న నియోజకవర్గాలలో వాళ్ళు వాళ్ళు కొట్టుకొని ఆ తక్కువ ఓట్లతో మేము బయటపడ్డా ఆశ్చర్య ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ అయితే మాకు నిర్మాణం చేస్తాం ఓట్ బ్యాంక్ పెరుగుతుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోయినా కూడా ఈ పార్టీ ఏం తగ్గలేదు ఇంకా ఓటు పెరిగిందని అయితే నిరూపించగలుగుతాం ఓకే కానీ జిల్లా అధ్యక్షుల నుంచి వెళ్ళి చాలా మంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో వెళ్ళడం జరిగింది అయినా కూడా ఓట్ శాతం ఈసారి పెరుగుతుందని చెప్పేసి మీరు దేన్ని చూసుకొని అంటా ఉన్నారు ఈ మాట అంటే ఆయనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన ఇంబడి వచ్చిన స్వేరో ఆయన విద్యార్థులకు ఇచ్చి అధ్యక్షులను చేసుకున్నాడు నిజంగా పార్టీలో సీనియర్లను అంత గత సంవత్సరాలు బట్టి పది ఇరవై సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకు పదవులు ఇవ్వలే సో ఆ నెంబర్ వచ్చిన వాళ్ళు టక్కునే వెళ్ళిపోయిండు కానీ యాక్చువల్గా నిజమైన బహుజనవాదులు నిజమైన మాయావతి మేడం గారి శిష్యులు చాలా మంది ఉన్నారు ఇలా వాళ్ళను పెట్టి నడుపుతాను మేము పార్టీ నిర్మాణం చేసుకుంటాను జిల్లా అధ్యక్షులైన స్థాయిలో మీరు కొనసాగుతూ ఉన్నారు కాబట్టి వరంగల్ జిల్లా యావత్ ప్రజానికానికి ఇప్పుడేమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా ఫైనల్ ఇంకా నేను ఒకటే వరంగల్ జిల్లా ఓటర్ మహాశైలకు చేతులెత్తి నమస్తే పెట్టి విన్నమించుకునేది ఒకటే ఈ ఎన్నికలకు ఈ లోకల్ మన రాష్ట్రం సంబంధించిన ఎన్నికలేం కావు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి జరిగే ఎన్నికలు మీరు విజ్ఞులైన ఓటర్లందరూ కూడా మంచిగా ఆలోచించి కేంద్రంలో అధికారంలో ఎవరు రావాలి ఎవరికి ఓటు వేస్తే అది సాధ్యమవుతుందని చూసి ఎన్నికలలో ఓటు వేయాలి మరి అలా ఎస్సీ ఎస్టీ బీసీలకు భారత రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ గారి ఆశయాలతో నడుస్తున్న బిఎస్పి పార్టీ మరి ఈ తొంభై ఐదు ఉన్న మన ఓట్లు మనం వేసుకుంటే ఇవాళ పార్లమెంట్లో మన వాళ్ళు కూర్చుంటారు దయచేసి అందరు కూడా బిఎస్పి అభ్యర్థులకు బీసీఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఓటేసి మన బలం ఎందు అవసరం ఉంది ఇది కనుక జరగకపోతే రాజ్యాంగాన్ని ఇప్పటికే నూట ఎనభై సార్లు మార్చిండ్రు అసలు రాజ్యాంగం పేదవాళ్లకు తయారు చేసింది అంబేద్కర్ గారు దాన్ని మార్చుకుండు ఎందుకు మార్చారు అగ్రవర్ణ మనువాద రెడ్డి వెలుమల కోసం దాన్ని మార్చుకుంటూ వస్తా ఉన్నారు మరి రాజ్యాంగంలో మార్పులు రాకుండా మన కోసం రావాలంటే రాజ్యాంగ చట్టసభలలో పార్లమెంట్లో ఇవాళ రాజ్యాంగ రక్షకులు ఉండాల రాజ్యాంగాన్ని రక్షించే నాయకులకు ఓటేయండి ఓటేసి మన భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుతూ ప్రజలు కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం రైట్ సో ఇదండి వాళ్ళ ఇంటర్వ్యూ నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతుంది మీరు చూసుకోండి బిఆర్ టివిన్యూస్ అంటల్ దెన్ బాబాయ్ టేక్ కేర్